అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారీ దారిగా ఉండాలన్నమాట రాజకీయాల్లో. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు పార్టీలు ఉంటాయి, కానీ శత్రువులు ఉండరు అన్నమాట. అంటే ఎవరైనా సరే ఎన్నికలు జరిగేంతవరకే ప్రత్యర్థులుగా ఉంటారు, కానీ ఎన్నికలు అయిన తర్వాత సగటు సామాన్యుడిగా ఎవరి జీవనం వాళ్ళు కొనసాగిస్తారన్నమాట. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, అంటే మనకు మాకు ఓటు వేయలేదని, ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేశారని చెప్పి ఈ రోజున సంక్షేమ పథకాలు ఆపేయడం, ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేయడం, వాళ్ళ మీద కక్షపూరితంగా కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకు కానీ మరి తెలుసు జరుగుతుందో తెలియదు కానీ ఇలాంటి చర్యలు చాలా ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈరోజు ఇలాంటివి విఘాతం కలిగించే చర్యలు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున ఈ విధంగా చర్యలు చేపట్టడం వల్ల అంటే సగటు సామాన్యుడు ఒక అభద్రత భావానికి గురవుతాడు. ఎందుకంటే మేమే ఉండాలి ప్రజాస్వామ్యంలో, మిగతా వాళ్ళు ఉండకూడదనే ధోరణి ఏదైతే అవలంబిస్తామన్నారో అది నిజంగా నిరంకుశత్వం అవుతుంది అన్నమాట. దయచేసి ఇప్పటికైనా పెద్దలు కానీ, ఎందుకంటే జనసేన పార్టీకి ఓటు వేశారని, జనసేన పార్టీకి గెలుపుకు కారణమయ్యారని చెప్పి ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో పెన్షన్లు తీసేస్తా ఉన్నారు, ప్రభుత్వ పథకాలు ఆపేస్తున్నారు, కొన్ని చోట్ల సంతకాలు పెట్టించి కూడా పెన్షన్లు ఇవ్వట్లేదు. దీనికి ఎమ్మెల్యే గారు మీకు పర్మిషన్ ఇవ్వాలి, లేదంటే మా తరపున నాయకులు ఇవ్వాలని చెప్పి అని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇదే విధంగా మీరు చర్యలు చేపడంటే ఎన్నిక అవ్వకముందు ప్రత్యర్థులు కానీ ఎన్నికలు అయిన తర్వాత సపోజ్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అది అన్ని పార్టీలకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ తీసుకోవడం తప్ప ఒక పార్టీకి తీసుకోవడం అన్నమాట. మీరు నిజంగా ఒక పార్టీకి మేము అనుకూలంగా పనిచేస్తాం, మిగతా ప్రజలకు మేము పనిచేయమనుకున్నప్పుడు మీరు వసూలు చేసే పన్నులు కూడా కేవలం మీ పార్టీ వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఎవరైతే ఈ విధమైన ధోరణి అవలంబిస్తూ ఉన్నారో, అంటే ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందకుండా కేవలం పార్టీ కార్యకర్తలకే ఎవరైతే అందించాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే పన్నులు కూడా, మీరు ఎవరైతే ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేస్తున్నారో పన్నులు కూడా వసూలు చేయడం మానేయండి. మీరు పెంచిన ప్రతి పన్ను ఈ రోజున రాష్ట్రంలోని ప్రతి ఒక్కడు కరుగుతుంది అన్నమాట. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వేరుగా అని మనకి రాష్ట్రం కోసం అందరూ తెలుగు ప్రజలు సగటు ఆంధ్రుడే అన్నమాట. అంటే సంక్షేమ పథకాలు అందాల్సింది అర్హుడైన అందరికి అందాలి, కానీ పార్టీల వారీగా విభజించి పార్టీల వారీగా మీరు నిలుపుదల చేసి మాకు ఓటు ఇస్తేనే ఇస్తాం, ఓటు ఇవ్వకపోతే ఇవ్వం అనే ఏదో ధోరణి ఉందో ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి చర్యలు కానీ గొడ్డలు పెట్టలేండి అనమాట. దయచేసి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళ ఉక్రోషం ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ వల్ల మా పార్టీ ఓడిపోయింది, మేము వెయ్యం అంటే ఎందుకంటే ఉదాహరణలు అంటే మత్స్యపురి కానీ ఈ రోజున పెసరలంక మూగజీవాలను ఈ రోజున నడి రోడ్డు మీద వదిలేశారన్నమాట కక్షపూరితంగా. అది ఎప్పుడూ జరుగుతూ ఉంది. అంటే కేవలం ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి నిబంధనలు కానీ కేవలం మీ జనసేన పార్టీ గెలిచిన చోట్లే వర్తిస్తాయా, మిగతా చోట్ల వర్తించవా? అంటే ఈ విధమైన ధోరణి కానీ ఇటువంటి పోకడలు కానీ మంచిది కాదు సార్. ప్రభుత్వానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే సంక్షేమ పథకాలకి అర్హుడైన ప్రతి ఒక్కడు కూడా ఈ రోజున అర్హుడే అనమాట. పన్నులు ప్రతి వాడు కడతాడు. మీరు చేసిన అప్పు ఏదైతే గొప్పల కోసం మీరు ఏదైతే రాష్ట్రం కోసం అప్పుల గొప్పలు తెచ్చారో అది సగట్టు ప్రతి ఒక్క ఆంధ్రుడి మీద ఈ రోజున భారం అవుతుంది. ఎవరైనా సరే ఈ ప్రభుత్వ పథకాలు మేము ఆపేస్తాం, మేము అని చెప్పి అంటున్నారో మీ సొంత డబ్బులు ఏం తేవట్లేదు సార్. నెత్తి మీద ఈరోజు సుమారు 75,000 రూపాయలు సగటు పౌరుడి నెత్తి మీద 75,000 రూపాయలు అప్పు చేసి ఈ రోజున మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. అటువంటిది ఈ రోజున మేము సంక్షేమ పథకాలు ఆపేస్తాం, ఇవ్వం, మా పార్టీ వాళ్ళకి ఇస్తాం అనుకున్నప్పుడు మీ పార్టీ వాళ్ళకి ఇవ్వండి, పన్నులు కూడా మీ పార్టీ వాళ్ళ దగ్గరికి వసూలు చేయండి, మిగతా పార్టీలు దగ్గర వసూలు చేయమని మానేయండి. అలాంటప్పుడు దానికి సిద్ధమైతే దీనికి సిద్ధం అవ్వండి. ఎందుకంటే ఏదైతే ప్రజలను అణచివేయాలని చూస్తూ ఉన్నారో, ఏదైతే ప్రజల్ని మీకు ఓటు వేయని వాళ్ళని అణగదొక్కాలని చూస్తూ ఉన్నారో దయచేసి ఇది నిరంకుశత్వం అవుద్ది సార్. ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం అనేది మనకి అనే మాటకి తావులేదు అన్నమాట. దయచేసి మీరు ఇదే విధంగా చేస్తే మాత్రం అణచివేత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత తథ్యం అవుతుంది సార్. ఆ తిరుగుబాటు వచ్చే వరకు మీరు చేసుకుంటే మాట్లాడినట్లయితే మీరు కూర్చున్న కొమ్మనే మీరు నరుక్కున్న అవుతుంది. దయచేసి ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళు మీకు లెక్కే లేదనుకున్నప్పుడు, మాకు పోటీయే కాదనుకున్నప్పుడు ఈ రోజున బెదిరింపులు పాల్పడతా ఉన్నారో, భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారో, మా వాళ్ళ కుటుంబాలను దాడి చేస్తూ ఉన్నారో, ఇది అనేది సార్
కాలచక్రం ఎప్పుడు ఒకచోట ఉండదు సార్, గడియారం ముళ్ళు అన్నిటి తిరుగుతూ ఉండదు అనమాట. ఎవరి టైం ఎవరు నిర్ణయించాలన్నమాట. మహామహులే అంటే దశాబ్దాల తరబడి మనకి పరిపాలన సాగించిన పార్టీలే, 6 నెలల కాలంలో కనుమరిగిన పార్టీల చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేను ఆ విధంగా చెప్పట్లా, కానీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు చేతనంత మంచి చేయండి రాష్ట్రానికి. అంతేగాని నేను చేస్తా, నేను చేసింది శాసనం, నేను చేసింది చట్టం అనుకుంటే మాత్రం సార్. సార్, మరి భారతదేశంలో రాజ్యాంగం అని ఒకటి ఉంది సార్, రాజ్యాంగంలో పొందుపరిచిందనమాట. రాజ్యాంగాన్ని బట్టి మనం పరిపాలన చేయాలి, కానీ మన సొంత రాజ్యాంగం తయారు చేయకూడదు సార్. దయచేసి గుర్తు తీసుకోండి. ఏంటంటే ప్రజల దృష్టి, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు చేసిన ధోరణలు కానీ, మీరు చేసే విధానాలు కానీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే అణచివేత ధోరణికి మీరు పాల్పడతా ఉన్నారో, అణచివేత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత తథ్యం అవుతుంది సార్. ఆ తిరుగుబాటు కోసం సిద్ధంగా ఉండాలి మీరు ఇలాంటి పనులు చేసే ముందు, ఇలాంటి చర్యలు చేపట్టే ముందు కూడా. మాకు ఏం కాదని చెప్పి మీరు ఏదైతే మీరు పరిపాలన సాగిస్తూ ఉన్నారో, మీ అణచివేత పరం సాగిస్తూ ఉన్నారో, ఇదే తిరుగుబాటు కోసం. అంటే బంతిని ఎంత కింద కొడితే ఎంత పైకి వస్తుందో, జనాన్ని అంత అణగదొక్కితే అంత పైకి లేచి నిలబడి పోరాడతారు సార్. అణచివేత అధికమైతే తిరుగుపడే తథ్యం అవుతుంది సార్. సిద్ధంగా ఉండండి దానికోసం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.